హలో, గుడ్ ఈవినింగ్. నేను మీ కరోనా కామేష్ని. వెల్కమ్ టు మై షో. నా షోకి మిమ్మల్ని స్వాగతం, సుస్వాగతం, స్వాగతిస్తున్నాను. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి ఇవాళ ఇండిపెండెన్స్ డే, అందరూ సెలబ్రేట్ చేసుకున్నారా? ఇంతకు ముందు అంతా చూసుకుంటే పిల్లలందరూ బాగా రెడీ అయ్యి పొలో అంటూ స్కూల్కి వెళ్ళి గుంపులు గుంపులుగా జెండాలు ఎగరేసుకుంటూ చాక్లెట్లు తీసుకుంటూ సందడిగా సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కరోనా ఎంటర్ అయ్యాక ఇండిపెండెన్స్ డే ఎలా చేసుకున్నారో ఇవాళ మీరే చూసారు కదా. మాస్కులు ధరించి బిక్కు బిక్కు వంట పిల్లల ప్లేస్లో పేరెంట్స్ మాత్రం వెళ్ళి స్కూల్లో 2-3 అడుగుల గజాల దూరంలో నిల్చుకొని భయం భయంగా ముఖాన్ని కూడా జెండాకు చూపించలేక అతి కష్టం మీద అతి భయానకంగా ఒక ఆగస్ట్ 15 అనేది మీరందరూ చేసుకోవడం జరిగింది. చూసారా? దీనందరికీ కారణం ఏంటో తెలుసా? మీరే. అవును, మీరే. మీలో యూనిటీ లేకపోవడం వల్లే నేను ఇంత బాగా విస్తరించి నా పేరు ప్రపంచవ్యాప్తంగా బాగా విస్తరించిపోయింది, బాగా ప్రపంచం మొత్తం పేరు ప్రఖ్యాతులు బాగా పొందాను. అయ్యయ్యో, మీలో కానీ యూనిటీ ఉన్నట్లయితే ఆ బ్రిటిష్ వాళ్ళని తరంగొట్టిన నన్ను తరంగొట్టేసే వాళ్ళో ఏమో. ఆయన 1947 ముందు ఈ భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు బాగా ఏలారంట కదా. ఇప్పుడు చూసుకుంటే ఎవరు వెళ్తున్నారో మీకే అర్థమై ఉంటుంది కదా. పొద్దున నిద్ర లేచి పడుకునేదాకా ఒకే పేరు ప్రతి ఒక్కరి మైండ్ లో, కరోనా కరోనా కరోనా. సో ఇప్పుడు ఈ భారతదేశాన్ని కాదు కాదు ప్రపంచాన్ని వెళ్తున్న మకుటం లేని మహారాజు ఒక్కడే, కరోనా. మరింకేంటి, ఈ మకటం లేని మహారాజు రాజ్యంలో ఎంతమంది చేరిపోయారో చూద్దామా? ఒక్కసారి చెవులు దగ్గర పెట్టుకుని ఈ రిపోర్ట్ అయితే మీరే వినండి. గడిచిన 24 గంటల్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ మాత్రమే చూసుకుంటే మొత్తం పాజిటివ్ కేసులు 1126, హోమ్ ఐసోలేషన్ చూసుకుంటే 777, మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్ళు 1493. అయ్యయ్యో, ఈ సంఖ్య బాగా పెరుగుతున్నట్టుంది. మొత్తం యాక్టివ్ కేసులు చూసుకుంటే 1126. ఇక మండలాలు మహానగరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా? కాకినాడ అర్బన్ 168, కాకినాడ రూరల్ 73, రాజమండ్రి అర్బన్ 188, రాజమండ్రి రూరల్ 101, ఐనవిల్లి 15, అమలాపురం 90. ఏ, కంగ్రాచులేషన్, సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నారు. రేపు నుంచి మీరు సెంచరీ కొట్టేయాలి. ఆ సరేనా. ఆత్రేయపురం 23, గొల్లపురోలు 10, కరప 20, కాట్రేనికోన 12, కొత్తపేట 36, మండపేట 49, పామర్రు 13, పెదపూడి 33, పెదాపురం 53, పిఠాపురం 13, పోలవరం 20, రామచంద్రాపురం 24, సామర్లకోట 74, తాళ్ళరేవు 12, తుని 12. చూసారు కదా ఇవాళ రిపోర్టు. మీకు ఇంకోసారి గుర్తు చేస్తున్నాను, మేము కేవలం 10 పైనుండేటివి మాత్రమే చెప్తున్నాము. ఇంకా అక్కడక్కడ చూసుకుంటే చిల్లర అంటే 10 లోపల ఉండే కేసెస్ అంతా మేము చెప్పేది లేదండో. ఎందుకంటే మా రేంజ్కి తగ్గట్టు మినిమం 10 పైన ఉండే కేసులు ఊర్లు మాత్రమే మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు బ్రిటిష్ వాళ్ళు ఒకనొక సమయంలో భారతదేశాన్ని ఏలారని ఇప్పుడు కరోనా ఏళ్తుందని చెప్పాను కదా. అవునండి, అదైతే నిజమే కదా. కాదని ఎవరన్నా చెప్తారా? కాదు అని ఎవరన్నా ఉంటే కమెంట్ బాక్స్ లో చెప్పండి. ఆ రోజుల్లో అయితే గాంధీ గారు ఇంకా నాయకులు వివిధ పోరాటాలు చేసి ఆ బ్రిటిష్ వాళ్ళని అయితే తరిమి కొట్టారు. కానీ కనపడని శత్రువు కరోనాని ఎవరు తరిమి కొట్టగలరు? అది ఎవరి వల్ల కాని పని కదా. ఎందుకంటే మీలో యూనిటీ కూడా లేదు. యూనిటీ అనేది ఉంటే కరోనా ఇంతగా విస్తరించదు కదా. మీలో యూనిటీ లేదని బల్ల గుద్ది చెప్తున్నాను. ఎలా అని అంటారా? రీసెంట్ గా చాలా ప్లేసులో చూసుకున్నాం అనుకోండి, కరోనా పేషెంట్ చూస్తేనే శత్రువులా చూసే మీరు ఇంకా కరోనా శత్రువుని ఎలా ఎదుర్కోగలరు? ఆహా, కాదంటారా? నమస్కారం విఎస్బి ప్రేక్షకులకి, అధికారులకి, అనధికారులకి, అందరికీ మీ చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ కరోనా మనకు ఒక లెక్క కాదు. ఆ రోజుల్లో కనిపించే శత్రువు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టిన మనకి కనిపించిన ఒక చిన్న పురుగుని యూనిటీతో తరిమి కొట్టడం పెద్ద సమస్య కాదు. నిన్న మొన్న ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మంది కరోనా పేషెంట్ని శత్రువులా చూడటం మొదలుపెట్టారు. ఇలాగే ఉంటే ఒకరికొకరు సంబంధం లేకుండా ఇది కరోనా ఇలాగే విస్తరిస్తుంది. కాబట్టి మీలో ఒక చైతన్యం తేడానికి మేము ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. కానీ ఎవరిని కించపరి చే విధంగా కాదు. ఎందుకంటే మన భారతదేశంలో చాలా మంది, చాలా ఫ్యామిలీ మీద ఇది ఎఫెక్ట్ చూపించింది. చాలా మంది అనాథలైపోతున్నారు. కాబట్టి మనం ఇంకైనా మేలుకోవాలి. మేలుకొని కలిసికట్టుగా పోరాడాలి. శానిటైజర్స్ వాడుతూ, సోషల్ డిస్టెన్స్ యూస్ చేస్తూ, మాస్కులు ధరిస్తూ, ఇది తెలియని వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ మనం మన భారతదేశాన్ని ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకున్నామో అలాగే కరోనా మహమ్మారిని పారద్రోలి మన భారతదేశాన్ని తిరిగి మనం చేజిక్కించుకోవాలి. జై హింద్.